హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ ప్రియాంక గౌతమ్ని రిక్వెస్ట్ చేస్తూ అమర్కి పాయింట్స్ ఇచ్చామని చెప్తుంది అక్కడ చాలా క్లియర్గా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మాటించుకుంటారు అయితే అయితే ఈరోజు ప్రమోలో గౌతమ్ ప్రియాంకకు చెప్పినట్టుగానే కు పాయింట్స్ ఇచ్చేస్తాడు కానీ దాన్ని శివాజీ క్యాష్ చేసుకుని మేమందరం ఫిక్స్ అయిపోయారా నీకు ఇవ్వడానికి అని చెప్పేసి మాట్లాడడం కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది కొంచెం నవ్వుగా అనిపించింది ఎందుకనంటే అవి గౌతమ్ పాయింట్స్ ఇస్తే గౌతమ్ ఇవ్వాలి లేదంటే ఆ గౌతమ్ ఫ్రెండ్ అర్జున్ కానీ ఇంకెవరైనా అబ్జెక్ట్ చేసుకోవచ్చు లేదా రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ అక్కడ వాళ్ళిద్దరేం మాట్లాడకుండా శివాజీ మధ్యలో వచ్చి మాట్లాడడం ఇక అమర్ విషయంలో తెలిసిందే కదా అన్నట్టుగా అనిపించింది అయితే ఇక్కడ అర్జున్కి అన్యాయం జరిగిందా అంటే ఒక రకంగా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు కానీ అమర్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది అది ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ప్రియాంక పోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అర్జున్ అమర్కే ఇద్దా ఇస్తారని అందరు అనుకున్నారు కానీ తను ఫస్ట్ గౌతమ్ అని తర్వాత అర్జున్ అని చెప్పడంతో ఇక ఫుల్ నెగిటివ్ అయింది కానీ అమర్ మాత్రం కంటిన్యూస్ గా నాకు కావాలి కావాలి అని చెప్పడంతో ప్రియాంక గౌతమ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది ఇక గౌతమ్ కూడా కాదనలేక అమర్కే ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు అడగచ్చు మరి ప్రియాంకని ఎందుకు అంత పదే పదే అడగడం అసలు ఏంటి మ్యాటర్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వినాలండి ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోనూ ఏదో ఒక సపోర్ట్ వచ్చింది కానీ అమర్ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కెప్టెన్ అవ్వాలి 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 లాస్ట్ వీక్ వరకు ప్రయత్నించిన అమర్ చివరాకర్ అవ్వలేకపోయాడు అయితే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే అమర్కి ప్రియాంక ఏ విధంగానూ సపోర్ట్ చేయలేదు జుట్టు విషయంలో కానీ జుట్టు హెయిర్ కట్ చేసుకునే విషయంలో కానీ అలాగే ఆ తర్వాత చాలా టాస్క్ లో ప్రియాంక నేరుగా అమర్కి హెల్ప్ చేయలేదు చేయాల్సిన అవసరం రాలేదా అంటే ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవాలి సో ఫస్ట్ టైమ్ గౌతమ్ చేత అమర్కి న్యాయం చేయించింది ఇదైతే ఒక రకంగా న్యాయం అని అనుకోవాలి మరి అది ప్రియాంక ఇచ్చింది మరి ఎక్స్పెక్ట్ చేస్తాడా అమర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని చూడాలి యాక్సెప్ట్ అయితే చేస్తాడు ఇంకా ఫినాలే రౌండ్ లో అమర్ అండ్ ప్రశాంత్ ఉన్నాడని టాక్